ఏంటయ్య నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మమ్మ, ఇవి పాపాజీ కొట్టిన దెబ్బలే. కానీ ఈ దెబ్బలకి ఎదురు దెబ్బ తీసేవచ్చాను. రేపు ఆడబోయే నాటకానికి ఇదే మొదటి మెట్టు. ఈ నాటకాల వల్ల ఇన్నాళ్ళు మారని మనుషులు ఇప్పుడు మారుతారా? ఎందుకు ఇస్తామా? అమ్మమ్మ, నేనేం చేసినా నీకోసం. మావయ్య మనసు మార్చాలి, దూరమైన నీ కొడుకుని నీ దగ్గరకు చేర్చాలి. అమ్మాజీ నీకు చేసిన అన్యాయానికి తగిన గుణపాఠం నేర్పాలి. అందుకు పాపాజీ మేళ్ళలో తాళి కట్టాలి, ఆ ఇంటికి అల్లుడవ్వాలి. ఊరంతా పందిరేసి స్టేట్లో ఎవరికీ జరగనంత ఘనంగా నా మనవరాలికి పెళ్లి చేద్దాం అనుకున్నాను, కానీ దాని బ్రతికే సర్వం నాశనం చేశాడు. రోడ్డును పోయేవాడి మీద రాయి చూద్దాం అనుకున్నావు, వాడు ఏకంగా చెప్పే విశ్వసిపోయాడు. నోరు ముయ్యండి. నా మనవరాలిని తాకినందుకు వాడి రెండు చేతులు నరికేస్తాను. చేసింది చాలు, ఇప్పుడు జరిగిన దానికే తలెత్తుకోలేకపోతున్నాను. ఇంకే గొడవలు జరగకుండా చూడండి. మీకనే సంతకాలు పెట్టడానికే గాని సలహాలకి మీరు పనికిరారు. చిన్న భిన్నమైన నా మనవరాల జీవితం ఎలా బాగు చేయాలి, దానికి ఎలా పెళ్లి చేయాలని నేను బాధపడుతుంటే మధ్యలో మీ సలహాలేమిటి? అమ్మా, కాళ్ళు కడిగినంత మాత్రాన గంగానది అపవిత్రం అవుతుందా? పాపాజీ గారు కూడా అంతే. మీరు కోపండి అంటే నాదొక చిన్న సలహా, మీకు అభ్యంతరం లేకపోతే పాపాజీ వారిని మా వాడికి చేసుకోవడానికి నాకేమాత్రం సిగ్గులేదు. వాళ్ళు రాళ్ళు కొడతాను. అమ్మమ్మాజీ, ఎందుకు అలా ఆవేశపడతా? నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మన పగ చల్లారడానికి నేనే ఒక ఐడియా ఆలోచించాను. ఏమిటమ్మాది? నేను రాజుని పెళ్లి చేసుకుంటాను. అవునమ్మమ్మాజీ, అతన్ని నా మొగుడిగా ఇంటికి రప్పిస్తాను, నా తెలివితేటలతో నా బానిసగా మారుస్తాను, కుక్కలాగా ఇంటికి కాపలా పెడతాను, అడ్డగాడిదలాగా వెట్టి చాకరీ చేయిస్తాను, అవమానిస్తాను, పశువు కన్నా హీనంగా చూస్తాను, నా కాళ్ళ దగ్గరే బ్రతికేటట్టు చేస్తాను. నువ్వు నేర్పిన కంచు కట్ల వారి ఆడపడుచుల సాంప్రదాయాన్ని పౌరుషాన్ని నేను నిలబెడతాను. నా మనవరాలని పెంచుకున్నా, ఇదిగో చూడమ్మా, ఒకవేళ ఆ జట్కావాడు నీ దారికి రాకపోతే వాణ్ణి వలలోకి లాగి గిలగిలలాడించే కంచుకట్ల వారి పట్లు, రస పట్లు, యమ పట్లు నేను నీకు నేర్పుతాను. అదే అర్థం కావట్లేదు, ఇందులో తిరకాసినట్టుంది. అమ్మమ్మా వెళ్ళవే, వెళ్ళు. ఈ అమ్మమ్మని కాదని ఆ జట్క వాడుతూ ఉంటానన్నావుగా, వెళ్ళు, వెళ్ళి వాడుతోటే బ్రతుకు. అమ్మమ్మా, అమ్మాజీ తన మనవరాన్ని లోపలికి తోలుతుందంటే ఏదో లొసుగా ఉంది. ఈ జట్క వాడి జబర్జంగి అంటే చూపిస్తాను. నువ్వు వాడుతో ఎలా సుఖపడతావో నేను చూస్తానుగా, వెళ్ళు. నన్ను క్షమించినాయనమ్మా. ఏమిటి, నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు, పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నట్టు నాటకం ఆడాలా? అవును మళ్ళీ, నేనంటే నీకు ఇష్టమైనట్టు, నేను లేకపోతే నువ్వు బతకలేనట్టు నాటకం ఆడాలి. ఇదంతా ఉత్తుత్నే, టేక్ ఇట్ ఈజీ అనేసుకో, నీకు అలవాటేగా. అవునానమ్మా, నేను రాజును ప్రేమించాను, రాజునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నిన్ను రాజు పిచ్చి చేయాలనే ఉందమ్మా, కానీ ఏం చేయను. ఇక్కడ మల్లి అని ఒక పాలపిల్ల ఉంది, అది రాజునే చేసుకోవాలని ఎన్ని వలలు వేస్తుందో. నేనుండగా దాని వల్ల ఎలా పడతాడో నేను చూస్తాను. నా దగ్గర మరేమనుకున్నావు? పేరేంటో తెలుసా? భీమవరం పిస్త 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 నస నస. ఇది ఒక మసాజేనా? మసాజ్ చేయడం దానికి ఏం తెలుసు? ఆలస్యం గొప్ప
చూడు పీఠాపురం అరే ఆసియా కన్న అదిరినట్టుంది అబ్బా బాబా అబ్బా ఏ పట్టు పట్టావే ఇది ఒక పట్టేనా నేను చూపిస్తాను చూడు జున్ను ముక్కలు తిన్న పట్టు దీని పేరు పాలపల్లు పసపట ఇలా పడితే నడు విరిగిపోతుంది నేను పడతాను చూడు చల్లటి కొడైకనల్ అమ్మమ్మా ఇన్నాళ్ళకు నాకు జోడుగురం దొరికింది నచ్చింది దీని పట్టు కడతాను దీనికి తాళిపొట్టు వెంటనే పంతుల్ని పిలిపించు ఘనంగా పెళ్లి జరిపించు పెళ్ళెవరికి పంతులుగా పంతులుగా నాగా ఊరంతా పందిరేయించి జట్కాలన్నిటికి రంగులేయించి ఘనంగా మా పెళ్లి జరిపించాలి అయ్యో అశ్విని అమ్మా అమ్మా అశ్వినే చెప్ప ఎంత పని చేస్తావమ్మా చెప్పలు పట్టకుండా ఏ రిజిస్టర్ ఆఫీస్ లోనో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా నా చేతులతో పచ్చడి పందిరేసి పది గుర్రాలు పిలిచి పచ్చరిటిగా గెలుపు కట్టి పచ్చగడ్డితో పలావు చేసి పెడదాం అనుకున్నానమ్మా ఎందుకమ్మా ఇలా చేసావు రే కాసులో నా పెళ్లితో పాటే నా తమ్ముడు పెళ్లి కూడా చేయిస్తాను ఒట్టేసుకున్నాను అనుకున్నట్టే నా తమ్ముడు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు ఇష్టమైతే అక్షంతలే పందిట్లో గొడవ చేసామంటే చంపేస్తాను అలాగే బాబు జీవించండి బాబు దీర్ఘసుమంగళి బాబా సుపుత్ర ప్రాప్తి అత్తమాజీ పెళ్ళే వద్దనుకున్న నాకు పిల్లనిచ్చావు పెళ్లి చేశావు నీకు శుభం మీ ఇంటికి శుభం మీ ఇంట్లో వాళ్ళందరికీ శుభం 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 తాళి కట్టగానే సరికాదు ఆ తర్వాత ఏం చేయాలో చెప్పనా చెప్తే గానీ తెలుసుకోలేనంత చంటోడేం కాదు చూపిస్తాగా పుష్ప అటాక్ అమ్మమ్మా నాకుండ్రా అమ్మా నేను నా పెళ్ళాము గదిలోకి వెళ్ళబోతున్నాం పాలు పంపించు పళ్ళు పంపించు కేకులు పంపించు కేకులు కొయ్యడానికి చాకులు పంపించు వేసిన తలుపులు తీసే వరకు ఎవ్వరు తట్టడానికి వీల్లేదు సరేనా పర్లే బావా మన ఇంటికి వెళదావు రావా మీ ఇంటిగా అవును మా కంచు కట్ల వారి వంశంలో అత్తారింటికి కోడళ్ళు రారు అల్లుళ్ళే అత్తారింటికి రావాలి మా వంశాచారం తెలుసు కదా బావా ఆచారమా నాచారమా పెళ్ళం కొంగు పట్టుకుని అత్తారింట్లో అడుగు పెట్టేంత అడ్డగాడిని అనుకున్నావా పౌరుషం పలిచిన మగాణ్ణి కొత్త పెళ్ళం కోసం పాత అమ్మమ్మని వదులుకుంటాను అనుకున్నావా సింగిరి అంతేనా బావా అంతే అంటే అంతే ఇంతే అంటే ఇంతే ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా అమ్మమ్మా నేను వెళ్ళిపోతున్నాను నా పెళ్ళ వెనకాల దానింటికి వెళ్ళిపోతున్నాను దానింటికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో చూసుకో అమ్మగారు పెళ్ళం వెనకాల అలా వెళ్ళిపోతున్నాడు ఏమిటి రాజుని ఇంటల్లోని చేసి ఆడిద్దాం అనుకుంటుంది కానీ కొరివి కట్టిన కుప్పలో పెట్టుకుంటుంది అన్న సంగతి మర్చిపోతుంది అమ్మాజీ ముందు హారతి తీసుకోండి చేతిలో ప్లేట్ ఉంది ప్లేటులో హారతి ఉంది అందుకోర ఇంటి అల్లుడే బాబు మర్పిస్తావు ఆపకపోతే ఈమె పాట ఆపరని అబ్బో అల్లుడు అరిసే అనుకున్నాను పరిసే పాపాజీ మీ ఆయన్ని తల వంచుకుని కుడికాలు లోపల పెట్టాము తల వంచుకుని ఎందుకు అత్తమ్మాజీ ఎత్తే పెడతాను కాలు అదేనం కాదు తెలుసు ఎడం వైపు ఎడం కాలే ఉంటుంది సిగ్గుపడుతూ అత్తగారింట్లో కుడికాలు పెట్టడానికి నేనేం ఆడపిల్లను కాదు సిసలైన మగాణ్ణి అసలు మన ఎడంకాలే ఎఫెక్ట్ అమ్మా అడుగు పెట్టగానే ఇల్లంతా అదిరిపోయింది లప్పం ఏమిటి ఇక ముందు లప్పం టప్పం కప్పం గెప్పం అన్ని పగిలిపోవాల్సిందే మనం కాలు పెడితే అప్ అండ్ డౌన్ అదర్స్
చూడండి అల్లుడు గారు, ఈ ఇంటి అలవాట్లు పద్ధతులు, మా కంచుకట్ల వారి వంశ చరిత్ర మీకు చాలా చెప్పాలి. మనకి చరిత్ర సంగతి ఎందుకు, మన గది ఎక్కడో మన కథ ఎక్కడో చూసుకుందాం పద. అప్పుడే రస్తా ఇంట్లో వాటర్ మోటార్ చెడిపోయింది, అల్లుడు గారికి ఏమో ఆఫీస్ టైం అయిపోయింది, ఓ 10 బకెట్లు నీళ్లు తోడి. చేతులు ఖాళీగా ఉన్నాయి కదా అని గాజులు తొడిగించుకోవడానికి వీళ్ళగా లప్పంగాడు అనుకున్నారా? ఇంటికి వచ్చిన అల్లుడిని ఎలా చూసుకోవాలో మీ అమ్మాజీకి, దానమ్మాజీకి చెప్పు. అల్లుడు అంటే అమలాపురం అట్టగాడిది కాదు, జైపూర్ గుర్రంలా చూసుకోవాలి. ఏంటి ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా, నీ పట్టుకి ఓడిపోయాను జారిపోయాను, నీళ్ళుగా తోడేస్తాను. ఇదిగో చూడు బాబు, ఇక మీదట మా ముగ్గురులో ఎవరు ఎప్పుడు పిలిచినా మర్యాదగా చేతులు కట్టుకుని జీయని మా ముందు నిలబడాలి. ఏం చెప్పినా చెయ్యను అన్న మాట నీ నోటి వెంట రాకూడదు. అసలు నోరే ఎత్తకూడదు. ఏంటి బాబు, పెళ్లికి ముందు చర్నాకులు తిప్పుకుంటూ గుర్రబ్బండిని పుల్లా తోలేవు, ఇప్పుడేంటి పిల్ల అయిపోయావు? ఇదిగో తాతాజీ, ఈ జట్కావాడి జబర్జంగ్ ఏంటో నీకు తెలీదు, నాతో పెట్టుకుంటే హుష్పడాక్. అమ్మా హుష్పడాక్ ఇదేం సౌండ్ బాబు, మా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వినలేదు. అది డీజిల్ ఇంజిన్ సౌండ్ లే. డీజిల్ ఇంజినో పెట్రోల్ ఇంజినో అయోమయంగా ఉందమ్మా. ఇదేమిటి పుప్పిది, అప్ అండ్ డౌన్ అదరగొడతానని వెళ్ళిన మనిషి చంచలాగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వాడు అల్లుడిగా సెటిల్ కావడం, నేను రోడ్డు మీద భిక్షమెత్తుకోవడం ఖాయమని విన్నవించుకుంటా. ఇప్పటికీ ఉంగడం మగన్ పెళ్ళ భిక్షాను. బాధపడకరా, రేపటికల్లా వాణ్ణి ఆదాళ్ళంతా లంగా పిండినట్టు పిండి బయటికి విసిరేస్తారు. ఆ తర్వాత నీకు పాపాజీతో అదే మంగళసూత్రంతో మళ్లీ పెళ్లి. అప్పటిదాకా నా మాట విని బిళ్ళ మీద చేసుకుపడుకో. ఇదేగా బిళ్ళ, ఇది నా చెయ్యి.